సంగీతం అనేది చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. వివేక్ కేవలం పాటలే కాదు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు సినిమాకి. దిస్ ఇస్ ఎ న్యూ ఏజ్ లవ్ స్టోరీ అండి, అండ్ వీ నీడ్ సమ్వన్ హూ కెన్ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్న ఫీలింగ్. ఇంద్రగంటి గారి టేస్టే కానీ ఆయన యు నో హౌ హీ ఆయన చాలా హీ హ్యాస్ అ గుడ్ టేస్ట్, అంటే వినేటప్పుడు ఆయన చాలా రకరకాల మ్యూజిక్ వింటారు. సో ఆల్ దాట్ హెల్ప్ ఆయనకి నచ్చిన యూనో ఇన్ఫ్లుయెన్సర్ కానీ నాకున్న ఇన్ఫ్లుయెన్స్ కానీ డిస్కషన్ దాన్ని బట్టి మ్యూజిక్ అట్లా తయారైంది. So director mindset and aina reflection is very strong in the film because he is the one who knows what the film is about before anybody else does. Oh hello rege galanta iditaralo digi vache velanta Sudhir chaala kottaga chaala teliviga achana sahajanga ee paathra nain interpret chesaru the performance. Sudhir ఎంత రిఫైన్డ్ యాక్టర్ ఎంత సుపీరియర్ యాక్టర్ ఈ సినిమా చూస్తుంది. సమయానికి తగు మాటలు ఏమిటో ఎవరి నడగాలట. చాలా మంచి మ్యూజిక్ ఇస్తున్నాడు వివేక్ సార్. ఐ థింక్ హిస్ గివెన్ హిస్ హార్ట్ అండ్ సోల్ టు దిస్ ఫిల్మ్. అనడం కంటే సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే. నాకు ఊహలు ఊరేగి అనేది ఫేవరెట్ సాంగ్ ఈ సినిమాలో. చాలా సూదింగ్గా ఉంటుంది, ఆ లిరిక్స్ పాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం విన్నప్పుడు యూ ఫీల్ లైక్ ఓకే బాగుంది, సెకండ్ టైం విన్నప్పుడు యూ స్టార్ట్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్, థర్డ్ టైం అయినప్పటికి ఐ మీన్ యు ఆర్ డెస్పరేట్ టు లిసన్ టు దట్ సాంగ్స్ లా అనిపిస్తుంది. శ్రీరామ శాస్త్రి గారు రాసినప్పుడు ఆ పాటకి ఆయన తగ్గట్టు రాసిన వర్డ్సే కానీ హౌ దే సెల్ ఇన్ టు ప్లేస్ ఫర్ ద ట్యూన్ ఇస్ అమేజింగ్. అదొక నాకు ఒక లెర్నింగ్ కర్వ్. రొమాన్స్ అనేది కేవలం ప్రేమ, ఐ లవ్ యూ, నీ అందం ఎలా ఉంటుంది, నీ కళ్ళు ఇలా ఉంటాయి, నీ ముక్కు ఇలా ఉంటుంది, ఇలా కాకుండా చాలా క్యాజువల్ కాన్వర్జేషన్స్లో ఎలా ఉంటుంది రొమాన్స్ అనేది శాస్త్రి గారు క్యాప్చర్ చేస్తారు. ఈ పాట అందమైన లిరిక్, అంతకంటే అందమైన ట్యూన్. Hyderi, she's a terrific performer, so I always choose to make sure that I come prepared to the set. Over familiar avakoddu, ekku telisina amma avakoddu, kana ammayini chuste ee amma star ane namakam kalagali. Prakshana kotta ga undali, telugu prakshakulu pedaga parichayam lenna ante undali. This was the logic idea. Vinda has done a fantastic job in the film. Kada jarugutunna sevu cinematography kanavadakoddu, అంత అంతర్లీనంగా ఉండేదే గొప్ప సినిమాటోగ్రఫీ. అలాంటి సినిమాటోగ్రఫీ చూస్తాను. పద్ధతి.